वेलकम टू RSK हेल्पलाइन, ए कंप्लीट फ्री वेब डेवलपमेंट प्लेटफॉर्म मन तेलुगुलो। हेलो फ्रेंड्स, वेलकम टू माय न्यू ब्रांड सीरीज ऑफ Node.js इन तेलुगु। सो दिस इज द फर्स्ट वीडियो। सो ఈ సిరీస్ లో మనము నోడ్ జేఎస్ గురించి మనము బేసిక్స్ నుంచి అడ్వాన్స్ కాన్సెప్ట్స్ వరకు డిస్కస్ చేసుకుందామండి। సో ఈ రోజు మన వీడియోలో ఫస్ట్ వీడియోలో ఇంట్రొడక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం। అసలు వాట్ అంటే నోడ్ జేఎస్ అంటే ఏంటి, ఎందుకు ఎలా ఎట్లా యూస్ చేస్తామని చెప్పేసి మనం డిస్కస్ చేద్దాం। సో మీరు చూసినట్లయితే ఇక్కడ నోడ్ జేఎస్ ఇస్ ఎ రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ ఫర్ క్రియేటింగ్ వెబ్ అప్లికేషన్స్ ఆన్ సర్వర్ సైడ్। అంటే ఏంటి, సర్వర్ సైడ్లో మన వెబ్ అప్లికేషన్స్ రన్ చేసుకునే దానికి ఒక ఎన్వైరన్మెంట్ కావాలి, కాబట్టి దానికోసం మనం నోడ్ జేఎస్ అనేది యూస్ చేస్తాం। సో అంటే మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా మనకు తెలుసు జావా స్క్రిప్ట్ యూస్ చేస్తున్నాం, కొన్ని ఇన్ని రోజులుగా యూస్ చేస్తున్నాము। జావా స్క్రిప్ట్ ఎక్కడ రన్ అవుతుంది, మనకి బ్రౌజర్లో వర్క్ అవుతుంది। సో కాకపోతే నోట్ చేసి ఏం చేస్తుందంటే అదర్ దాన్ ద బ్రౌజర్, అంటే బ్రౌజర్ అవుటర్ సైడ్, అంటే ఇక్కడ మన మిషన్లలో రన్ అవుతుంది। ఎక్కడైతే మనం ఏ మిషన్ అయితే మనం సర్వర్గా తీసుకుంటున్నామో ఆ సర్వర్లో మనకి ఈ ఆ మిషన్లో మనకి ఇది జావా స్క్రిప్ట్ అనేది రన్ అయ్యే విధంగా ఈ నోట్ చేసి అనేది మనకి వర్క్ అవుతుంది అనమాట। అలాగే మనకి నోట్ జేఎస్ అనేది ఒక లైబ్రరీగా వస్తుంది। సో ఎందుకంటే ఈ నోట్ జేఎస్లో మనకి లాట్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయండి। ఎందుకంటే మనము ఏదైనా ఒక అప్లికేషన్ రాసేటప్పుడు మనము స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయకుండా ఇట్ విల్ హెల్ప్ టు రైట్ ద కోడ్, అంటే మనకి బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అనేవి మనకి అవైలబిలిటీ ఉంటాయి, కాబట్టి టోటల్గా స్క్రాచ్ నుంచి రాయాల్సిన అవసరం లేకుండా మనకి ఇది చాలా మనకి హెల్ప్ అవుతుంది నోడ్ అనేది। తర్వాత ఎందుకు ఈ నోడ్ అంటే, ఈ నోడ్ మామూలుగా మనం జావా స్క్రిప్ట్ యూస్ చేస్తున్నాం చాలా కాలంగా, ఈ జావా స్క్రిప్ట్ అనేది కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి। అట్ ద సేమ్ టైం జావా స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు మనకి పర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా స్లో అయ్యే ఛాన్సెస్ చాలా సందర్భాల్లో వస్తాయి మనకి। అట్లా కాకుండా ఇది నోడ్ జేఎస్ అనేది మనకి ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్గా రన్ అవుతుంది। ఎందుకు రన్ అవుతుందంటే ఇది ఈ నోడ్ జేఎస్ అనేది గూగుల్ వల్ల V8 ఇంజన్ మీద రన్ అవుతుందండి। ఓకే, సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ నోడ్ జేఎస్ అనేది అసింక్రనస్ ఈవెంట్ డ్రివెన్ మోడల్లో ఉంటుంది, కాబట్టి వీ కెన్ క్రియేట్ గేమ్స్ కావచ్చు, చాట్ రూమ్స్ కావచ్చు, అంటే మల్టిపుల్ యూజర్స్ అసలు సైమల్టేనియస్గా, అంటే ఒకే టైంలో మల్టిపుల్ యూజర్స్ ఒకే అప్లికేషన్ యూజ్ చేసుకోవచ్చు, అది గేమ్స్ కావచ్చు లేదా చాట్ రూమ్స్ కావచ్చు। సో ఇటువంటి మల్టిపుల్ యూజర్స్ అనేవాళ్ళు సైమల్టేనియస్గా ఒక అప్లికేషన్ యూజ్ చేసుకునే దానికి ఈ నోడ్ జేఎస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఇట్ ఈజ్ అసింక్రనస్ ఈవెంట్ డ్రివెన్ మోడల్ కాబట్టి। ఓకే, సో ఈ ఫాస్ట్నెస్, ఈ అసింక్రనస్ ఈవెంట్ డ్రివెన్ మోడల్ బట్టి మనము నోట్ చేసి మనం ప్రిఫర్ చేయొచ్చు। ఓకే, తర్వాత ఈ నోట్ చేసిని ఎట్లా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా మనం స్టార్ట్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ మీరు Node.js.org/en అనే సైట్కి వెళ్ళినట్లయితే, లేదా మీరు గూగుల్కి వెళ్ళేసి నోట్ చేసి ఇన్స్టాల్ అనుకుంటున్నట్లయితే మనకి ఫస్ట్ లింకే వస్తుంది। సో ఆ లింక్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ప్రజెంట్ కరెంట్ వర్షన్ వచ్చేసి ఈ వీడియో చేస్తున్నప్పుడు కరెంట్ వర్షన్ ఆఫ్ నోట్ జేఎస్ ఈజ్ 14.15.3। సో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాలేషన్ ఇస్ వెరీ సింపుల్, జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అంతే, ఫినిష్, నోట్ జేఎస్ ఇన్స్టాల్ అయిపోతుంది। మనం వెరిఫై చేయాలి మన ఇన్స్టాలేషన్ అనేది, సో మన మిషన్లో ఇన్స్టాల్ అయ్యిందా లేదా, నోడ్ అనేది మన సిస్టంలో ఇన్స్టాల్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలంటే జస్ట్ మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి అక్కడ మీరు Node --version అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మీ మిషన్లో నోడ్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినట్లయితే మనకి వర్షన్ చూపిస్తుంది। ఇప్పుడు నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పుడు ఇన్స్టాల్ చేసిన వర్షన్ ఏంటి, వర్షన్ 14.15.3। ఓకే, ఇట్లా మీకు వర్షన్ డిస్ప్లే అయింది అంటే యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ నోడ్ ఇన్ యువర్ సిస్టమ్। ఓకే గైస్, సో ఈ విధంగా మీరు ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి। మీరు తర్వాత దీన్ని ఎక్కడ యూజ్ చేసుకోవాలంటే మీరు ఎనీ టెక్స్ట్ ఎడిటర్ యూజ్ చేసుకోవచ్చు ఫర్ రైటింగ్ ద అప్లికేషన్స్ కోడ్, కోడ్ రాయడానికి ఏదైనా యూస్ చేసుకోవచ్చు, నేను విజువల్ స్టూడియో కోడ్ యూస్ చేస్తున్నాను। సో ఇందులో నేను నా సిస్టంలో ఒక డ్రైవ్లో నోట్ జేఎస్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను। సో అందులో నేను ఒక ఫస్ట్ ప్రోగ్రామ్, స్మాల్ వన్ లైన్ ప్రోగ్రామ్ రాద్దాం, హలో వరల్డ్ అని చెప్పేసి, సో దీంట్లో నేను ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నాను। దీనికి ఏం చేస్తానంటే నేమ్ ఆఫ్ ద ఫైల్ ఈజ్ hello.js। సో జేఎస్ ఎక్స్టెన్షన్తో నేను ఒక ఫైల్ రాస్తున్నాను। సో క్రియేట్ చేసిన తర్వాత ఇందులో నేను కన్సోల్లో ఒక మెసేజ్ డిస్ప్లే చేస్తాను। సో console.log ఆఫ్ స్ట్రింగ్ ఏంటి, వెల్కమ్ టు RSK హెల్ప్ లైన్. సో సేవ్ చేస్తున్నాను। సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ రాకపోయినట్లయితే ఇక్కడ టెర్మినల్ క్లిక్ చేయండి, ఇక్కడ
న్యూ టర్మినల్ తీసుకోండి, మీకు ఇంటిగ్రేటెడ్ టర్మినల్ కనిపిస్తుంది. ప్లీజ్ నావిగేట్ ఇన్ టు దట్ క్రియేటెడ్ ఫోల్డర్. మీరు క్రియేట్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉంది కదా, నోట్ జేఎస్ అని. సో నేను ఎక్కడ క్రియేట్ చేసాను, ఈ డ్రైవ్లో ప్రాక్టీస్ అనే ఫోల్డర్లో నోట్ జేఎస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. అందులో నావిగేట్ అవ్వండి. ఇక్కడ మీరు రన్ చేయాలి ఈ అప్లికేషన్ని. ఎలా రన్ చేస్తాం నోడ్ అప్లికేషన్ని? జస్ట్ నోడ్ ఎన్ఓడి నోడ్ స్పేస్ నేమ్ ఆఫ్ ది ఫైల్ ఇట్ ఈస్ హెలో హెచ్ఈఎల్ఎల్ఓ డాట్ జేఎస్. సో ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇట్ ఈస్ నోడ్ స్పేస్ నేమ్ ఆఫ్ ది ఫైల్ డాట్ జేఎస్. ఓకే, సో ఈ విధంగా మీరు సేవ్ చేసి ఐ మీన్ ఈ కమాండ్ రాసి జస్ట్ ప్రెస్ ఎంటర్. ఆటోమేటిక్గా ఇక్కడ చూసినట్లయితే మనకి మనం ఇచ్చినటువంటి కన్సోల్ లాగ్లో ఉన్నటువంటి స్ట్రింగ్ అనేది మనకి అవుట్పుట్గా రావడం జరిగింది. సో ఇట్ ఈస్ వెల్కమ్ టు ఆర్ఎస్కే హెల్ప్ లైన్. ఓకే గైస్, సో దిస్ ఈస్ అ వెరీ బేసిక్, నో ప్రాబ్లమ్. సో మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ క్లాస్లో నుంచి మనము డీటెయిల్గా వన్ బై వన్ కాన్సెప్ట్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుందాం గైస్. సో ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి. వీఆర్ స్టార్టెడ్ ఏ న్యూ సిరీస్ ఆన్ నోడ్. కాబట్టి కొత్తగా ఈ ఛానల్కి విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వన్స్ అగైన్ ఇంకొక మాట చెప్పాలి, యాంగులర్ సిరీస్కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి హూ వాచ్డ్ అండ్ హూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ హోప్ ద సేమ్ ఫర్ దిస్ సిరీస్ ఆల్సో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ మై ఛానల్ ఆర్ఎస్కే హెల్ప్ లైన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బై బై.